సరైనోడు సూపర్ హిట్ తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన బోయపాటి శ్రీను అందరినీ ఆశ్చర్యపరుస్తూ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ్ జానకి నాయక కోసం జతకట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బోయపాటికి స్టార్స్ ఎవరు ఇప్పట్లో ఛాన్స్ ఇవ్వరు అనుకున్నారు. కానీ రామ్ చరణ్ ని తన కథతో మెప్పించి సినిమా పట్టాల మీదకి తీసుకెళ్లాడు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీకి బోయపాటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అక్షరాల 15 కోట్లు. ఇంతకు ముందు వరకు 10 కోట్లు తీసుకున్న బోయపాటి ఏకంగా 5 కోట్లు అమాంతంగా పెంచేశాడట. డైరెక్టర్ క్యాలిబర్ గురించి తెలుసు కాబట్టి అందులోనూ చెర్రీ స్టోరీ ఓకే చేశాడు కాబట్టి అడిగినంత ఇవ్వడానికి దానయ్య ఒప్పుకున్నాడట. వరుస హిట్లు కొట్టిన రాజమౌళికి ఒక సినిమాకు అందే మొత్తం ఫ్లాప్ తీసినా కూడా బోయపాటి అందుకుంటున్నాడు. దట్ ఈస్ బోయపాటి.